Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలు ఐదేళ్లుగా పడుతున్న ఆవేదనను నేను చూశా. మీ అందరి కష్టము తెలిసిన వాడిని కాబట్టి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు మీ అందరి దగ్గరికి మీ సమక్షం లేకొచ్చి నిలబడ్డా మాట నిలబెట్టుకుంటూ నా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలు గ్రామ గ్రామంలోనూ అడుగులు వేస్తూ ఉన్నప్పుడు పడిన కష్టాల గురించి పడిన ఆవేదన గురించి ఆ రోజు ఆగ్రీ గోల్డ్ బాధితులు నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు నేను ఒకే ఒక్క మాట చెప్పా. నేను చూశా, మీ బాధలు నేను విన్నా, మీ అందరికీ నేను మాట ఇస్తున్నాను, నేను ఉన్నాను అని ఆ రోజు మీ అందరికీ కూడా మాట ఇచ్చా. ఆ మాట నిలబెట్టుకుంటూ ఆ నిలబెట్టుకునే కార్యక్రమంలో తొలి అడుగులు వేస్తూ ఈరోజు అక్షరాల దాదాపుగా 370,000 మంది ఆగ్రీగోల్డ్ బాధితులకు ఎవరైతే 10,000 వరకు డిపాజిట్ చేసి నష్టపోయి ఆ డబ్బు రాదు అని వెలవెలలాడుతూ ఉన్న ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు ఆ ప్రతి సోదరుడికి తోడుగా ఉండేందుకు ఈరోజు అక్షరాల ఈరోజు 264 కోట్ల రూపాయలు ఈరోజు 370,000 మంది కుటుంబాల అకౌంట్లలోకి ఈరోజు డబ్బులు వేస్తూ ఉన్నాం. అది ఇక్కడి నుంచి మీ అందరి సమక్షంలో దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో మీ తమ్ముడు మీ అన్న చేయగలిగాడు అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్పగలుగుతా ఉన్నా. ఇచ్చిన మాట ప్రకారం 20,000 వరకు డిపాజిట్ చేసిన వారికి అందరికీ కూడా త్వరలోనే డబ్బులు కూడా అందించబోయే కార్యక్రమం చేస్తాం. ఈ విషయమంతా కూడా కోర్టు పరిధిలో ఉన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. కోర్టు పరిధిలో ఉన్న సంగతి అయినా కూడా ఆస్తులన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క ముడిని విప్పుకుంటూ ఈరోజు కోర్టు నుంచి అక్షరాల 370,000 మందికి 10,000 రూపాయలు డిపాజిట్ చేసిన వాళ్ళందరికీ కూడా సహాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది, అనుమతించండి అని చెప్పి కోర్టును అభ్యర్థించి కోర్టు దగ్గర నుంచి ఆ పర్మిషన్ తీసుకుని అక్షరాల ఈరోజు 370,000 మందికి మేలు చేయగలుగుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో మిగిలిన వాళ్ళందరికీ కూడా మేలు చేసే దిశగా అడుగులు వేస్తూ అక్షరాల 20,000 రూపాయల వరకు డిపాజిట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలిచేందుకు అడుగులు వేస్తూ వాళ్ళందరినీ కూడా కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళందరి లిస్టును కూడా కోర్టు వడబోసిన తర్వాత లిస్టు అప్రూవ్ చేసిన తర్వాత వారందరికీ కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం త్వరలోనే జరగబోతుంది అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ఆగ్రీగోల్డ్ బాధితుల గురించి ఇక్కడ నేను మీ అందరికీ ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. ఫైనాన్స్ కంపెనీ ప్రైవేట్ వ్యక్తులది, స్కామ్ జరిగినది గత ప్రభుత్వ హయాంలో జరిగింది. గత ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోని పరిస్థితి, పట్టించుకోకపోగా గత ప్రభుత్వ పెద్దలే దురాశకు లోనై వాళ్ళందరూ కూడా ఆగ్రీగోల్డ్ ఆస్తులను భూములను ఏ రకంగా కొట్టేసేయాలి అని చెప్పి దిగజారిన రాజకీయాలు కూడా మనమంతా చూసాం.
ఇటువంటి పరిస్థితుల్లో ఆగ్రీ గోల్డ్ బాధితులను రక్షించేందుకు, ఆగ్రీ గోల్డ్ బాధితులకు తోడుగా నిలిచేందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆగ్రీ గోల్డ్ బాధితుల తరపున పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తులను కాపాడుకుంటేందుకు, వాళ్లకు తోడుగా ఉండేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంది అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్పగలుగుతా ఉన్నా. ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. అధికారంలోకి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగ్రీ గోల్డ్ బాధితులకు సంబంధించి తోడుగా నిలిచేందుకు మే 30వ తారీఖున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జూన్ 10వ తారీఖున తొలి కేబినెట్ సమావేశంలోనే ఆగ్రీ గోల్డ్ బాధితులకు అండగా నిలిచేందుకు కేబినెట్ తీర్మానం చేశాం. జూలై 12న మనం పెట్టిన తొలి బడ్జెట్ సమావేశాలలోనే ఆగ్రీ గోల్డ్ బాధితులకు అండగా నిలిచేందుకు కేటాయింపులు చేశాం బడ్జెట్లో. ఈ రోజున కేవలం మన ప్రభుత్వం ఏర్పడి కేవలం 5 నెలలు కూడా తిరక్క మునిపే ఈరోజు ఆగ్రీ గోల్డ్ బాధితులను ఆదుకునేందుకు చిత్తశుద్ధితో అడుగులు వేస్తూ అక్షరాల 3,70,000 మందికి 265 కోట్ల రూపాయలు ఇవ్వగలుగుతా ఉన్నాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి మీ తమ్ముడిలా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఇవాళ నేను ఇంకొక కొన్ని విషయాలు చెప్పాలి. ఈ 5 నెలల కాలంలోనే మన ప్రభుత్వం ఏర్పడింది కేవలం 5 నెలలైంది ఇవాళకి. ఈ 5 నెలల కాలంలోనే మీ అందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా, మన ఇంట్లో వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు, మన అందరి సమస్యలను విన్నాడు, మన అందరి సమస్యలను తోడుగా ఉండేందుకు 5 నెలల్లోనే ముందడుగులు వేశాడు అని చెప్పి చెప్పుకునేట్టుగా కేవలం 5 నెలలు తిరక్క మునిపే గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పగలుగుతా ఉన్నాను, అధికారంలోకి వచ్చిన వెంటనే అక్షరాల ఈ 5 నెలలు తిరక్క మునిపే 4,00,000 చిల్లర ఉద్యోగాలు ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా. ఇందులో దాదాపుగా 130,000 మంది ఉద్యోగాలు పర్మనెంట్గా గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పిస్తూ ప్రతి 2,000 జనాభా ఉన్న ప్రతి గ్రామంలోనూ 10 మందికి అక్కడే ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం చేయగలిగాము అని చెప్పి కూడా ఈ 5 నెలల్లోనే చేయగలిగామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుండి తెలియజేస్తా ఉన్నాను. కేవలం 5 నెలలు తిరక్క మునిపే అక్షరాల అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో కార్మికులు, ఆటోలు నడుపుకుంటా ఉన్న వాళ్ళు సొంత ఆటోలు, సొంత టాక్సీలు నడుపుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ కష్టాలు చూసిన నేపథ్యంలో, వాళ్ళ బాధలు విన్న నేపథ్యంలో అక్షరాల ఆ రోజు పాదయాత్రలో చెప్పినట్టుగానే ఎన్నికల హామీని నెరవేరుస్తూ అడుగులు వేస్తూ అక్షరాల 175,000 మందికి 10,000 రూపాయలు ఆర్థికంగా ప్రతి సంవత్సరం సహాయం అందించే కార్యక్రమానికి తొలి అడుగులు వేసి మళ్ళీ ఇవాళ 15వ తారీఖు వచ్చేసరికి అప్పుడు ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళను కూడా అప్లై చేసుకోమని చెప్పి దాదాపుగా మరో 50,000 మంది, అంటే దాదాపుగా 225,000 మంది ఆటో కార్మికులకు, ఆటో నడుపుకుంటా ఉన్న కార్మికులకు, సొంత ఆటో ఉన్న, సొంత టాక్సీలు ఉన్న సోదరులకు అండగా నిలవగలిగాం, కేవలం ఈ 5 నెలల కాలంలోనే చేయగలిగామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ఇదే వేదిక మీద నుంచి గౌరవం గర్వంగా కూడా చెప్తా ఉన్నా, 5 నెలలు తిరక్క మునిపే ఇదే వేదిక మీద నుంచి చెప్తున్నాను, అక్షరాల రైతన్నల కష్టాలు చూసిన వ్యక్తి, రైతు బిడ్డను, రైతన్నకు అన్ని రకాలుగా తోడుగా ఉంటానని చెప్పి మాట చెప్పా, ఆ మాట చెప్పాను,
పాదయాత్రలో రైతన్న సమస్యలు విన్నాను. వాళ్ళందరికీ నేను ఆ రోజు చెప్పా, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు ప్రతి రైతన్నకు నేను మాటిచ్చా. ఆ రోజు నేను చెప్పిన దానికన్నా కూడా మెన్నగా ఇచ్చా. ఆ రోజు నేను చెప్పిన దానికన్నా ఎక్కువగా ఇచ్చాం. ఆ రోజు నాలుగేళ్ళని చెప్తే ఈరోజు 5 సంవత్సరాలు ఇచ్చేట్టుగా, ఆ రోజు 12,500 చెప్తే ఈరోజు 13,500 ఇచ్చేట్టుగా, అక్షరాల దాదాపుగా 46 లక్షల మంది రైతు కుటుంబాలకు తోడుగా ఉంటూ దేశంలో ఎక్కడ జరగని విధంగా రైతు భరోసా అన్న కార్యక్రమానికి కూడా 5 నెలల్లో చేయగలిగామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. కేవలం 5 నెలలు కూడా తిరక్క మునిపే అక్షరాల ఈరోజు 370,000 మంది అగ్రిగోల్డ్ బాధితులకు చెప్పిన మాట ప్రకారం 10,000 రూపాయల మేరకు వాళ్ళందరికీ కూడా ఉన్న డిపాజిట్దారులందరికీ కూడా తోడుగా ఉంటూ వాళ్ళందరికీ కూడా మంచి చేస్తూ అక్షరాల ఈరోజు 265 కోట్ల రూపాయలు కేవలం 5 నెలల్లోనే చేయగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి మీ బిడ్డగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను గర్వంగా.